ఈశ్వరునే శరణంబువెడెదన్. ఎవడు అన్నింటికీ కారకుడు, ఆయన్ను నేను ప్రార్థిస్తున్నాను. ఎవరు ఆయన, ఆయన పేరు ఏమిటి, ఆయన అడ్రస్ ఏమిటి, ఏమో నాకు మాత్రమే తెలుసు. ఎవడో ఉన్నాడు, ఇట్లాంటి వాడు ఉండి ఉంటాడు, కనుక వాడిని ప్రార్థిస్తున్నాను నేను. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంజీగటి కవ్వలనివ్వండే కాకృతి వెలుగు వానినే ధ్యానింతున్. లోకాలు, లోకేశ్వరులు, లోకంలో ఉన్నవాళ్ళు, లోకాలను పాలించేవాళ్ళు అందరూ పోయిన తర్వాత కూడా ఎవడు మిగిలి ఉంటాడు, వాణ్ణి ప్రార్థిస్తున్నాను నేను. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు మునులు దివిజులున్ కీర్తింపనేరెవ్వని వర్తన మొరులెరుగరు అటివానిను దింతున్. నటుడు అనేక వేషాలు వేస్తాడు, ఎన్నో ఆకారాలు ధరిస్తాడు, మేకప్ చేసుకుంటాడు, రంగస్థలం మీదకి వస్తాడు. అటనే పరమేశ్వరుడు కూడా ఎన్ని ఆకారాలు ధరిస్తున్నాడు, ఎన్ని నామాలు ధరిస్తున్నాడు. అలాంటి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. ఎవడూ రావటం లేదు, ఎవడూ రక్షించటం లేదు. వీడు ప్రార్థన అలా పాపం ఆర్తితో అరుస్తున్నాడు. లావుకింతయులేదు ధైర్యము విలంబయ్యే ప్రాణంబులుంటావు దప్పెను మూర్చ వచ్చే తను ఉండశన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్ప ఇత పరం వెరుగా మన్నింపొందగుందీను నిన్ రాగే ఈశ్వరా కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక. అయ్యా నా శక్తి అంతా అయిపోయిందండి, లావుకింతయు లేదు అంటే లావు లేదు. లావు అంటే ఏదో లావుగా ఉండటం అన్న అర్థం, తర్వాత వచ్చిన అర్థం. లావు అంటే శక్తి, ఓపికే, బలం. తెలుగులో అలవు అని ఒక మాట ఉన్నది, అలవు కాస్త లావైంది, అలతి కాస్త లాతి అయింది, సరే ఏదో అట్లా ఉందనుకోండి. ధైర్యం లేదు, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది, మూర్చి వచ్చింది, శరీరం అలసిపోయింది. నువ్వు తప్ప నాకెవరూ గతి లేదయ్యా, నన్ను కాపాడు స్వామి. ఓ కమలక్ష ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూరా కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ ఓ శరణాగతామరానోకః ఓ మునీశ్వర మనోహర ఓ విమల ప్రభావారావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను కావవే. స్వామి నన్ను రక్షించవయ్యా, ఏం రావటం లేదు. అసలు ఉన్నావా లేవా స్వామి నువ్వు, కల్లడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని ఎడలను కలడు కలండ నెడువాడు కలడో లేడో కల్లుగడే నా పాలి కలిమి సందేహించి కలిమిలేములు లేక కలుగువాడు నా గడ్డపడరాడెనలిన సాధువుల చేబడిన సాధుల గడ్డుబడెడువాడు చూడడే నా పాలు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు. ఇలా ప్రార్థిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ప్రార్థిస్తుంటే ఈ గజేంద్రుడి యొక్క పిలుపు, ఆ ప్రార్థన, అలా ఆ శబ్ద తరంగాలు అలా 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 పైకి వెళ్ళి పైకి వెళ్ళి భూలోకం దాటి ఘోరలోకం దాటి సువర్లోకం దాటి మరలోకం జనలోకం తపోలోకం సత్యలోకం అలా దాటి 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 వైకుంఠాన్ని దాకా వెళ్ళిపోయింది. మనం ప్రార్థిస్తే ఇక్కడే ఉంటున్నాయి పైకి పోవటంలే, అది వచ్చి చిక్కు. ఆ పైకి పోవాలి, అవి పోయేట్టు పిలవాలి, ఆర్తితో పిలవాలి, ఆవేదనతో పిలవాలి. అది వెళ్ళింది, అక్కడి దాకా వెళ్ళింది. అప్పుడు ఆ వెళ్ళేసరికి విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడు అప్పుడు, అల వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరామృత సర్వః ప్రాంతేందుకంతోపలోత్పల పర్యంకర మా వినోదియగు ఆవన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలించి సంరంభి. లక్ష్మీదేవితో
ప్రధానమైన రాజభవనం, రాజభవనం ముందు ఉద్యానవనం, అక్కడ పూల తోట, పూల పాన్పు, లక్ష్మీదేవి కూర్చున్నది, సరస సల్లాపాలు ఆడుతున్నారు. ఆ సమయంలో పిలుపు వినిపించింది. పిలుపు వినిపించేటప్పటికి ఒక్కసారి భక్తుడి పిలుపు వినిపించింది. గవిక్కి లేచాడు. శిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదో ఈ సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రగపతింబన్నింపడు ఆ కర్ణికాంతర్ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రొత్థిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఆ ఏనుగును రక్షించాలి. భక్తుడు ఆపదలో ఉన్నాడు, అందుకని బయలుదేరాడు. ఉన్నట్టుండి ఆకాశానికి ఎగిరాడు. భార్యతో చెప్పలేదు. లక్ష్మీదేవి కొంగు పట్టుకొని ఉన్నాడు. ఆ కొంగు పట్టుకున్న కూడా అది విడిచిపెట్టలే ఆమెను. ఆమె కనుక ఆమె ఇక్కడే ఉండిపోయింది అనుకోండి, కొంగు చీర ఇబ్బంది అవుతుంది. అందుకని ఆమె కూడా లేచింది ఎంతో పాటుగా. శంఖం లేదు, చక్రం లేదు, గరుత్మంతుడు లేడు, వాహనం లేడు, ఏమీ లేడు. అలా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏమైంది, ఈయన ఎక్కడికి పోతున్నాడు, ఏమైపోయింది ఇక్కడ? ధనుజానీకము దేవతానగరి పైదండెత్తెను భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్జను తన వేంచేయు పదంబు పేర్కొన్నడు అనాథ స్త్రీ జనాలాపము విననో మృత్సులు మృచిలించిర కలు వేద ప్రపంచంబులన్. ఎవరైనా అనాథ స్త్రీలు ఆర్తితో ప్రార్థిస్తున్నారా? రాక్షసులు వచ్చి దేవతల మీదకి దండెత్తారా? ఎవడైనా వేదాలు దొంగిలించుకొని పోయినాడా? ఏమైంది, ఏమైంది? అందరూ చూస్తున్నారు. ఆమెన లక్ష్మీదేవి పట్టుకొని ఆయన ఆకాశానికి వెళుతూ ఉన్నాడు. వెళ్తూ ఉంటుంటే అందరూ ఇంకా ఇప్పుడైతే మా పరమేశ్వరుడు బయలుదేరాడు, ఇంకా గరుత్మంతుడు, అందరూ కూడాను బయలుదేరారు. బయలుదేరి అలా వెళ్తున్నారు. ఎక్కడికి వెళుతున్నాడో చెప్పడు. విను వీరిందను తేర కంచిరమరు విష్ణు సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగీంద్ర హృద్వన వర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణు నవోఢోల్లసదిందిరా పరిచరిష్ణు జిష్ణు రోచిష్ణు నిన్. అందరూ దేవతలంతా ఆకాశంలో చూస్తున్నారు. లక్ష్మీదేవి ఎక్కడికండి ఇంత పరిగెత్తుతున్నారు, అడుగుదాం అనుకుంది. కానీ కొంచెం జంకుతున్నది. అడిగేదనని కడువడి జను అడిగిన తను మగుడనుడు వడని నడయుడుగున్ వడి వడి సిడి ముడి తడబడ అడుగిడు అడుగిడదు ఎడివనడుగిడు నెడలన్.